ఇరాన్ కి సంబంధించిన ఈ డీల్ ఒకవైపు కొనసాగుతున్న టైంలోనే మరొక వైపు యూరోప్ లో యూరోపియన్ యూనియన్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, గ్రీస్ కి అదేవిధంగా టర్కీకి మధ్య ఒక స్టాండ్ ఆఫ్ నెలకొన్న పరిస్థితి, తూర్పు మధ్యధరా సముద్రంలో కూడా ఒక గొడవ నడుస్తోంది. ఎందుకు ఇవన్నీ మారుతున్నాయి? మనకు ఎవరైతే శత్రు దేశాలుగా ఇప్పుడు మనకు వ్యతిరేక వాదనలు వినిపిస్తున్న దేశాల్లో ఒకవైపు చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, టర్కీ కూడా అంతే స్థాయిలో వ్యతిరేకతను వినిపిస్తున్న టైంలో టర్కీకి గ్రీస్ కి మధ్య ఒక ప్రతిష్టంభన నెలకొంది. యూరోపియన్ యూనియన్ లోకి టర్కీ జాయిన్ అవ్వడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చాలా గట్టిగానే విమర్శిస్తోంది టర్కీని. ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతం? ఎలా అయితే విస్తారవాద దేశమో అలాగే టర్కీ కూడా విస్తారవాద దేశం. వాళ్ళు కూడా మొత్తం ఎక్స్పాన్షనిస్ట్ దృష్టితోనే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, రెసెప్ ఎర్డోగన్ ఎవరైతే ఉన్న తేయబ్ ఎర్డోగన్ ఎవరైతే ఉన్నారో టర్కీ అధినేత, అతను తను ఒక ఖలీఫ్ అవుదాము, ముస్లిమ్స్ అందరికి కూడాను అధినేత అవుదాము అని ఒక ప్లాన్లో ఉన్నాడు. సో ఈయన ఇందాక చెప్పిన ఉదాహరణ హాజియా సోఫియా అన్న మ్యూజియంని అతను ఎప్పుడైతే దాన్ని మస్జిద్ కింద కన్వర్ట్ చేశాడో, ఈ యొక్క ఇదివరకు మ్యూజియం కంటే ముందర చర్చ్ ఏదైతే ఉన్నదో అది గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్, వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. సో అది వాళ్ళ గ్రీక్ సంస్కృతికి సంబంధించి అది చాలా వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ చర్చ్ అది. సో వాళ్ళ నమ్మకానికి సంబంధించింది, వాళ్ళ భావజాలానికి సంబంధించింది, వాళ్ళ భావాలకు సంబంధించింది, కాబట్టి దాన్ని దెబ్బతీశాడు. సో గ్రీస్లో కాన్స్టంటినోపుల్ అంటాం, వాళ్ళు కాన్స్టంటినోపుల్ అంటారు, వీళ్ళు ఇస్తాన్బుల్ అంటారు, అది దాటంగానే గ్రీస్ స్టార్ట్ అవుతుంది. గ్రీస్లో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రదర్శనలు చేశారు, దీన్ని హాజియా సోఫియాని మీరు మాస్క్ కింద కన్వర్ట్ చేయరాదు, మా దేశం పట్ల మా మతం పట్ల మీరు ఇటువంటి వైఖరి మీద సరికాదు అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసి దాన్ని వాళ్ళ ఇది చేశారు అన్నమాట. ఇదివరకు సైప్రస్ అన్న ఒక దేశంలో రెండు భాగాలుగా ఉంది, ఒకటి గ్రీక్ సైప్రస్, ఒకటి రెండవది వీళ్ళది టర్కీష్ వాళ్ళది. సో రెండు ముక్కలుగా ఉన్నది. సో మెడిటరేనియన్ సీలో తన విస్తారవాదం పెంచుకునేటువంటి ప్రయత్నం కానీ అతను చేస్తున్నాడు. సిరియాలో కూడా, నార్దర్న్ సిరియాలో అమెరికా ఎప్పుడైతే సైన్యం విత్డ్రా చేసిందో, తను నార్దర్న్ సిరియాలోకి టర్కీ సైన్యం వచ్చి అక్కడ ఉన్నటువంటి పెష్మెర్గా అంటాం కదా మనం, కుర్దిస్తాన్, కుర్డ్స్ ఎవరైతే ఉన్నారో, కుర్డ్స్ అన్న వాళ్ళు మూడు దేశాల్లో విస్తరించి ఉన్నారు. సిరియాలో ఉన్నారు, టర్కీలో ఉన్నారు, అలాగే ఇరాక్లో ఉన్నారు. ఇరాక్లో ఉన్న కుర్దిస్తాన్ వాళ్ళు పెష్మెర్గా అంటారు, వాళ్ళు ఈ ఐసిస్కి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేశారు. అలాగే టర్కీలో ఉన్న పెష్మెర్గాని, టర్కీలో ఉన్న ఎవరైతే వీళ్ళు కుర్డ్స్ ఉన్నారో వాళ్ళు వేర్పాటువాదులు అని చెప్పి వాళ్ళని బాంబింగ్ చేసి వాళ్ళని చంపడం జరిగింది, ఎవరు, ఎర్డోగన్. సిరియాలో ఉన్న వాళ్ళు అమెరికాకి సపోర్ట్ చేశారు, కానీ అమెరికా వాళ్ళని నెట్టేట ముంచేసి వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళ భూములన్నీ టర్కీ వచ్చి ఆక్యుపై చేసుకొని అక్కడ వాళ్ళని ఊచకోత కోసారు వాళ్ళని. అక్కడ మీకు కుర్డ్స్ కూడా ఉన్నారు, అలాగే అక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, మన యజిడీస్ కూడా ఉన్నారు. యజిడీస్ అన్నది ఇస్లామిక్ మతం కాదు, ఒక ప్రాచీనమైన ఒక మన భారత సంస్కృతికి చెందినటువంటి ఒక సంస్కృతి అక్కడ ఉండిపోయింది. వాళ్ళు కూడా నెమలిని పూజిస్తారు, దీపారాధన ఉంటుంది వాళ్లకు, పునర్జన్మ ఉంటుంది వాళ్లకు, ప్రకృతిని ఆరాధించే వాళ్ళు. వాళ్ళ గుడి కూడా మన గుడిలాగానే ఉంటుంది, అది పామును ఆరాధిస్తారు వాళ్ళు. మనం ఎలా అయితే ఆరతి ఇస్తామో అలాగ వాళ్ళు కూడా ఆరతి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ సభ్యత సంస్కృతి అంతా కూడాను మోరల్లెస్, అంటే నమ్మకాలన్నీ కూడాను మన హైందవ సంస్కృతికి సంబంధించినటువంటివే ఉంటాయి. అటువంటి యజిడీస్ని మనకు తెలుసు, మన ఇరాక్లో వాళ్ళకి ఎటువంటి అట్రాసిటీస్ వాళ్ళ మీద చేశారో, మోసల్ని ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయిలందరినీ గొర్రెలు అమ్మినట్టు అమ్మడం ఐసిస్ అని మనం చూసాం, చాలా బాధకరమైన విషయాలు చూసాం మనం. ఈ యజిడీస్ కావచ్చు లేదా కుర్డ్స్ కావచ్చు, నార్దర్న్ సిరియాలో ఉంటే వాళ్ళ భూములన్నీ కూడా టర్కీ ఆక్యుపై చేస్తుంది. సో టర్కీ విస్తారవాదం అన్నది యూరోప్ లో కూడా చూపిస్తున్నది. టర్కీకి మద్దతుగా రష్యా ఉన్నది ఈరోజు. అదే రష్యా ఒక రెండు మూడేళ్ల క్రితం వాళ్ళు సిరియా మీద వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోబోతుంటే టర్కీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ రెండు రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేయడం జరిగింది. సో అప్పుడు రష్యాకి టర్కీకి మధ్యలో చాలా విభేదాలు వచ్చి ఆల్మోస్ట్ యుద్ధం దాకా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి టర్కీ, అటువంటి రష్యా ఈరోజు ఇద్దరు ఒకటే కుటుంబంలో ఉన్నారు, చైనా ఒక ప్రోద్బలంతో. సో ఇప్పుడు రష్యా, చైనా, టర్కీ వీళ్ళందరూ కలిసి విస్తారవాదం దృష్టిగా వాళ్ళు వెళ్తున్నారు. యూరోప్లో కూడా వాళ్ళు విస్తరించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు, ఏషియాలో విస్తరించే ప్రక్రియ చేస్తున్నారు,
సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, అలాగే భారతదేశం మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు కూటమిగా ఏర్పడి వాళ్ళు విస్తరించే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ భూమి కబ్జా చేసుకోవాలో అక్కడ భూమి కబ్జా చేసుకుందాము, ఎక్కడ భూమి కబ్జా చేసుకోలేమో అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ మనం పోయి జెండా నాటుదాము, ఆ ప్రక్రియలో వాళ్ళు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో $400 బిలియన్ లో ఏంటో మనకు అంటే ఎక్కువ విషయాలు తెలియదు, కానీ దాంట్లో సెక్యూరిటీ కూడా ఉన్నది. చైనీస్ ఆర్మీ వచ్చి అక్కడ వాళ్ళ క్యాంప్స్ పెట్టుకునే దానికి పర్మిషన్ ఇచ్చింది ఇరాన్. మొట్టమొదటిసారి గల్ఫ్ లో అమెరికా కాకుండా, అంటే అమెరికా నేటో కాకుండా ఇంకెవరైనా శక్తి వచ్చి అక్కడ స్థావరం ఏర్పరచుకోవడానికి పర్మిషన్ ఉంది అంటే చైనాకు ఇరాన్ ఇచ్చింది ఇన్ $400 బిలియన్. అది కూడా ఉంది ఎనర్జీ ఇవన్నీ సరే, మీకు ఆయిల్ కొంటాం గ్యాస్ కొంటాం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్డు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళ ఆర్మీ వచ్చి అక్కడ క్యాంటన్మెంట్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే చైనా విస్తారవాదం అన్నది ఎంతవరకు వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. సో దానికి ఒత్తాసు పలుకుతున్నది టర్కీ. సో చైనా ఇక్కడ ఏషియాలో చేస్తుంటే టర్కీ యూరోప్లో చేయడం మొదలుపెట్టింది. సో ఇది జరుగుతున్న పరిణామాలు. మొత్తం ప్రపంచం అంతా రెండు కూటమిలుగా ఏర్పడింది అని చెప్పాను నేను, ఒక అమెరికన్ కూటమి ఒకటి చైనీస్ కూటమిగా విడిపోతున్నాయి, అలాగే ముస్లిం దేశాలు కూడా విడిపోతున్నాయి. సో భారతదేశం చేతుల మీద చేయి కట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి లేదు. యుఏఈకి ఇజ్రాయెల్కి మధ్యలో ఒప్పందం జరిగింది, శుభపరిణామమే, కాదనడం లేదు నేను. కానీ భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు కావాలి, మన మిత్రులైన వాళ్ళని కలిపేటువంటి ప్రయత్నం చేయగలగాలి మనం. మనం కొన్ని సొల్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం మనం కూడా చేయాలి. ఎందుకంటే అమెరికాకు ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఇక్కడ అన్ని 4 యుద్ధాలు జరిగినా కానీ వాళ్ళకి పెద్ద నష్టం ఏం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దగ్గర బాంబులు కొనుక్కుంటారు కానీ ఏం లేదు. కానీ మనకు డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే మన గల్ఫ్ నుంచి చమురు కావాలి. ప్రమారమే 60-70% మన గల్ఫ్ ఆయిల్ మీద డిపెండెన్సీ ఉంది మనకు. అలానే కాదు, మనకు అక్కడ నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది, మన వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు, మన ప్రజలు ఉన్నారు అక్కడ. కాబట్టి దాన్ని మనం విస్మరించే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆ గల్ఫ్ పాలిటిక్స్లో దిగక తప్పదు. ఇంతకాలం మనం దిగలేదు. చూస్తే కనుక మోదీ గారికి బహ్రెయిన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను వాళ్ళ దేశానికి సంబంధించిన అతి ఉత్తమ పురస్కారం మోదీ గారికి ఇవ్వడం మనం చూసాం. అవును, అది దూరంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ దాన్ని దాటి మనం మన ఇన్ఫ్లుయెన్స్ వాడే రోజు వచ్చింది. ఈరోజు చైనా విస్తారవాదాన్ని, టర్కీ విస్తారవాదాన్ని మనం ఎదుర్కొనేటువంటి చర్యలో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మన దగ్గర సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు, ప్రపంచంలో 2వ పెద్ద ఇస్లామిక్ పాపులేషన్ ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో ఉన్నది. కాబట్టి మనం సెక్యులర్ కంట్రీ అయినా కానీ కూడా ఇస్లామిక్ దేశంలో ఒక భూమిక చేసేటువంటి ఆపర్చునిటీయే కాదు, ఒక అవసరం కూడా ఈరోజు మనకున్నది. భారత ప్రభుత్వం నిజంగా ఈ ఆపర్చునిటీని చేజిక్కించుకుని వాళ్ళు ఏమైనా చేస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి.